Hi friends, welcome to Chinna Home Architecture. Friends, ee roju manamu septic tank placement endi ekkada pettukochu anedi meeku cheppadam jarugutund anamata. So idi lekunda 2 nimshallo meeku clear chesestam anamata. Friends, antakanna mundu manaku channel ku meer first time vachunte subscribe cheskondi. Ilanti technical illu kattukunnappudu emi avasaravathulu untayi, steel rods gurinchi kani alanti chaala information anta mana yokka channel lo dorukutundi kabatti ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసే వెళ్ళండి. ఓకే ఫ్రెండ్స్, ఇది చూస్తున్నారు కదా మనకు నాలుగు దిక్కులు. నాలుగు దిక్కుల్లో ఫస్ట్ వచ్చి ఈస్ట్, నార్త్, వెస్ట్, సౌత్ నాలుగు దిక్కులు ఉంటాయి. వాటికి కార్నర్స్ కానీ ఉంటాయి. మీకు అందరికీ తెలుసు నార్త్ ఈస్ట్ కార్నర్, సౌత్ ఈస్ట్ కార్నర్, నార్త్ వెస్ట్ కార్నర్, సౌత్ వెస్ట్ కార్నర్. వీటిని మన భాషలో తీసుకుంటే ఈశాన్యము, ఆగ్నేయము, నైరుతి, వాయువ్యం అవుతుందన్నమాట. వీటిల్లో మనకు ముఖ్యంగా ఆగ్నేయం కానీ వాయువ్యంలో కానీ మనము సెప్టిక్ ట్యాంక్ని పెట్టే అవకాశము వాస్తుపరంగా ఉంటుంది. దాంట్లో కానీ ఈ చివరికి కాకుండా మరి ఈ మూలకు కాకుండా ఈ ఏరియాలో కాకుండా కొద్దిగా ముందుకు తీసుకొచ్చి బిల్డింగ్ లైన్ కన్నా కొద్దిగా ముందుకు పెట్టాలని వాస్తుపరంగా ఉంటుంది. అలాగే ఈ కానీ బిల్డింగ్ లైన్ కన్నా కొద్దిగా, ఇది బిల్డింగ్ లైన్ అనుకోండి, దానికన్నా ముందరికి కొద్దిగా ఉండాలని మనకు వాస్తుపరంగా ఈ యొక్క ప్రదేశాల్లోనే సెప్టిక్ ట్యాంక్ పెట్టాలని మనకు వాస్తుపరంగా ఉంటుంది. కాబట్టి ఇది ఒక గమనించండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగనే మీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ఖచ్చితంగా మర్చిపోకండి. మీకు ఎవరికైనా హౌస్ ప్లాన్స్ కానీ ఎలివేషన్స్ కానీ 2D లో 3D లో కావాలంటే కింద కనబడే ఈమెయిల్ ద్వారా సంప్రదించండి. వెంటనే మీకు మిమ్మల్ని సంప్రదిస్తాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.